ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో రకాల మీకు నచ్చిన గ్యాడ్జెట్స్ని నేను ఆల్రెడీ చూపించాను. కానీ ఇవాళ వీడియోలో చూపించే గ్యాడ్జెట్స్ అయితే మీకు ఇంకా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి గ్యాడ్జెట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొన్ని గోస్ట్ గ్యాడ్జెట్స్ని చూపించబోతున్నాను. వీటిని వాడుకుని మీరు ఎవరి మీదైనా భయంకరమైన ప్రాంక్ కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపించే ప్రతి ఒక్క గోస్ట్ మరియు ప్రాంక్ గ్యాడ్జెట్ మనకి ఈజీగా అమెజాన్లో దొరుకుతున్నాయి. ఈ హాలోవీన్ ఫెస్టివల్ సీజన్లో మీరు ఎవరి మీదైనా ప్రాంక్ చేద్దాము అనుకుంటే అది కూడా గోస్ట్ ప్రాంక్ తప్పకుండా. ఈ గ్యాడ్జెట్స్ని కన్సిడర్ చేసుకోండి. వీటి యొక్క ప్రైసెస్ కూడా చాలా తక్కువ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. వీడియోకి ఒక లైక్ వేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నాది ఒక ఫ్యాక్ట్ ఛానల్ ఉంది. అందులో రియల్ లైఫ్లో క్యాప్చర్ అయిన గోస్ట్ వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు తప్పకుండా నచ్చుతాయి. వీలైతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ గోస్ట్ గ్యాడ్జెట్స్ని చూసేద్దాం. నెంబర్ 1 గ్యాడ్జెట్ పేరు వచ్చేసి హాంటెడ్ పెన్నీ వైస్. మీరు కనుక దీన్ని క్లియర్గా చూస్తే దీన్ని మెయిన్గా ఇట్ అనే మూవీ నుంచి ఇన్స్పైర్ చేసి మార్కెట్లోకి డిజైన్ చేశారు. ఒకవేళ మీరు నైట్ టైం ఎవరి మీదైనా గోస్ట్ ప్రాంక్ చేద్దాము అనుకుంటే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ని కన్సిడర్ చేసుకోండి. ఇది మనకి ఒక క్లౌన్ రూపంలో ఉన్న కాస్ట్యూమ్. ఇందులో మీరు ఇలాగ చేయి పెట్టి వేరే వాళ్ళ విండో నుంచి ఇలాగ వాళ్ళని భయపెట్టచ్చు. ఇందులోంచి సౌండ్స్ కూడా వస్తాయి. వాళ్ళ గనక ఇట్ ఇంగ్లీష్ మూవీ గనక చూస్తే తప్పకుండా ఈ కాస్ట్యూమ్ చూసి భయపడతారు. ఎంతమంది ఇట్ మూవీని చూసారో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చిందా ఈ గ్యాడ్జెట్? దీని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా వీడియోకి లైక్ చేసి లింక్ని విజిట్ చేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి కాలర్ గోస్ట్. ఫ్రెండ్స్, ఇది ఎంత భయంకరమైన ప్రాంక్ గ్యాడ్జెట్ అంటే ఇది మనం చూస్తే క్లియర్గా దీని యొక్క హెడ్ వచ్చేసి రొటేట్ చేసి రివర్స్గా నడుస్తుంది రోడ్డు పైన. చూస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది నైట్ టైం అయితే. అలాగే నైట్ టైం ఈ గోస్ట్ కలర్లోంచి 2 LED లైట్స్ ఉంటాయి. అవి అయితే ఇంకా భయంకరంగా వెలిగిస్తుంది ఈ గోస్ట్. మీరు కూడా ఎవరినైనా గోస్టులతోటి ప్రాంక్ చేద్దాము అనుకుంటే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఈజీగా అమెజాన్లో దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి దాదాపు 1500 రూపీస్ లోపలనే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దయచేసి ఆ లింక్ని క్లిక్ చేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి పీకాబూ బియర్. ఇది మనకి చూసేందుకు ఒక చిన్న టెడ్డీవేర్ టాయ్ లాగా కనిపిస్తుంది. ఇది సడన్గా భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది మరియు ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తుంది. దీని యొక్క ఐస్లో రెడ్ కలర్ LED లైట్స్ ఉంటాయి. నైట్ టైం చాలా భయంకరంగా సౌండ్స్ తోటి కనిపిస్తుంది. ఈ చిన్న టెడ్డీబేర్ని మీరు పర్చేస్ చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఏదో క్యూట్ టెడ్డీబేర్ అనుకుంటారు. కానీ అది ఇలాగా ప్రవర్తించేసరికి దెబ్బకి భయపడతారు. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రాంక్ చేద్దాము అనుకుంటే ఈ టెడ్డీబేర్ని కన్సిడర్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 6000 రూపీస్లో లభిస్తుంది. ఎక్కువగా ఎవరైతే టెడ్డీబేర్ని ఇష్టపడతారో వాళ్ళకి గనక ఈ భయంకరమైన టెడ్డీబేర్ని గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా జన్మలో వాళ్ళు టెడ్డీబేర్ని ఇష్టపడరు. నచ్చితే వీడియోకి ఒక లైక్ వేయండి. దీని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి హాలోవీన్ బుక్. ఈ ఇంట్లో మీ యొక్క పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు చదువు అంటారు కదా. ఒకవేళ మీరు వాళ్ళని ప్రాంక్ చేద్దాము అనుకుంటే ఈ గ్యాడ్జెట్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి 4 బుక్స్ లాగా కనిపిస్తుంది. కానీ మధ్యలో 2 బుక్స్ ఆటోమేటిక్గా ఎవరు జరపకుండానే ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ని కనుక భయపెడదాము అనుకుంటే వీటిని మీ యొక్క ర్యాక్స్లో పెట్టి వాళ్ళని బుక్ తీయమని అనొచ్చు. వెంటనే అవి సడన్గా ముందుకు వచ్చేస్తాయి. దెబ్బకు వాళ్ళు భయపడతారు. నచ్చిందా ఈ ప్రోడక్ట్? దీని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి గోస్ట్ ఐ. మీరు చూస్తున్న ఈ భయంకరమైన గోస్ట్ ఐ ప్రోడక్ట్ వచ్చేసి 2 రూపాల్లో లభిస్తుంది. ఒకటి మాస్క్, ఇంకా డ్రెస్. మీకు నచ్చిందాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు చూస్తేనే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత భయంకరంగా ఉందో ఈ కాస్ట్యూమ్. ఈ కాస్ట్యూమ్కి ఒక ఐ ఉండదు, ఒకే ఐ ఉంటుంది మరియు జోకర్ లాగా దీని యొక్క డిజైన్ ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రాంక్ చేద్దాము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో ఐ బాల్ ఉండదు. మీ యొక్క మొబైల్లో వాళ్ళు ఇచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన ఐని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి హాలోవీన్ గోస్ట్. ఇది వచ్చేసి ఒక ఫ్లయింగ్ గోస్ట్. ఒకవేళ మీరు ఏదైనా ఒక ఆత్మ లాంటిది తెల్లటి రూపంలో ఉన్నదాన్ని గాల్లో ఎగరవేయాలి,
దాన్ని చూసి వేరే వాళ్ళపైన ప్రాంక్ చేద్దాము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గోస్ట్ వచ్చేసి ఒక గాలిపటం లాగా అలాగా గాల్లోనే ఎగురుతూ ఉంటుంది. దీని యొక్క డిజైన్ వచ్చేసి ఒక గోస్ట్ రూపంలో ఉంటుంది కాబట్టి చాలామంది భయపడతారు. పబ్లిక్ ప్లేసెస్లో మీరు ప్రాంక్ చేద్దాము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ వాడి ఒకవేళ మీరు నైట్ టైం కనుక ప్రాంక్ చేస్తే ఎవడైనా భయపడాల్సిందే. దీని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 900 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ గ్యాజెట్ పేరు వచ్చేసి జాక్ ఇన్ ద బాక్స్. ఇది వచ్చేసి మనకి ఒక చిన్న బాక్స్ రూపంలో వస్తుంది. దీని సైడ్న ఒక కీ ఉంటుంది, ఆ కీని మీరు రొటేట్ చేస్తే చాలు సడన్గా ఒక క్లౌన్ ఆ బాక్స్లోంచి వచ్చేస్తుంది. చూస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ చేత ఇటువంటి ప్రాంక్ చేసి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుందాము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇది బయటికి ఇస్తుంది. దాంతో చిన్నపిల్లలు కొంత కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు కూడా భయపడతారు ఈ గ్యాజెట్ తోటి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే. దీని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, అక్కడ నుంచి మీరు దీన్ని పర్చేస్ చేసుకుని గిఫ్ట్ ఇచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాజెట్ పేరు వచ్చేసి గోస్ట్ చైర్. ఫ్రెండ్స్, మీరు దీన్ని చూస్తే ఒక చైర్ అనుకుంటున్నారా? అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది వచ్చేసి చైర్ కాదు, చైర్ రూపంలో ఉన్న కాస్ట్యూమ్. దీన్ని మీరు ధరించి ఎవరి మీదైనా ప్రాంక్ చేయొచ్చు. దీన్ని చైర్ అనుకుని మీ మీద వాళ్ళు కూర్చుంటారు, కానీ అది చైర్ కాదని వాళ్ళు కూర్చున్న తర్వాత తెలుస్తుంది. వెంటనే దెబ్బకి వాళ్ళు భయపడతారు. నచ్చిందా ఈ గ్యాజెట్? ఎప్పుడు ఇటువంటి దాన్ని చూడలేదా? అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ వేయండి. వీడైతే మీ ప్రతి ఒక్క బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం ఇటువంటివి తీసుకొస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ గ్యాజెట్ పేరు వచ్చేసి హాంటెడ్ క్లాక్. ఈ క్లాక్ చూసేందుకు ఒక సాధారణ క్లాక్ లాగే మనకి కనిపిస్తుంది. దీన్ని గనక మీరు మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయచ్చు. ఒకసారి మీరు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 12 గంటలకి ఈ క్లాక్లోంచి ఒక క్రో బయటకు వస్తుంది, అది కూడా వింతైన శబ్దంతో. ఆ క్రో బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని గోస్ట్ డిజైన్స్లో ఉన్న ఈ గోస్ట్ లాంటిది బయటకు వచ్చి శబ్దాలు చేస్తూ ఉంటుంది. దెబ్బకే వాళ్ళు భయపడిపోతారు. ఒకవేళ ఇటువంటి గిఫ్ట్ని మీ ఫ్రెండ్కి ఇచ్చి వాళ్ళ చేత ప్రాంక్ చేసి భయపెడదాము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాడ్జెట్ వచ్చేసి పెన్నీ వైజ్ కాస్ట్యూమ్. మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి హిట్ మూవీ నుంచి ఇన్స్పైర్ చేసిన కాస్ట్యూమ్. హిట్ మూవీలో ఎలాగైతే భయంకరంగా ఉంటుందో ఆ క్లోన్, అలాగే ఈ గ్యాడ్జెట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక పెద్ద కాస్ట్యూమ్. దీన్ని వాడుకుని మీరు ఎవరినైనా భయపెట్టచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎన్నో గోస్ట్ మరియు ప్రాంక్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్. ఇంకా గోస్ట్ వీడియోస్ మీద, లేక గోస్ట్ ప్రాంక్ వీడియోస్ మీద, లేక గోస్ట్ గ్యాడ్జెట్ వీడియోస్ మీద వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ మంది అడిగితే తప్పకుండా తీసుకొచ్చేస్తాను. అలాగే నా ఫ్యాక్ట్ ఛానల్ ఉంది, అందులో అయితే రియల్ లైఫ్లో ఈ ప్రపంచంలోనే క్యాప్చర్ అయిన దెయ్యాల వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా విజిట్ చేయండి, చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.